ఐపీఎల్లో టైటిల్ నెరవేరని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. జట్టుల్లో పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ప్రతి సీజన్లో ఆ జట్టుకే నిరాశ ఎదురవుతుంది. గత 3 సీజన్లోనూ పెలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలో మార్పు చేసిన ఫలితం మాత్రం మారడం లేదు. దీంతో మరోసారి జట్టులో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా జట్టును సన్నద్ధం చేయబోతోంది. ముందుగా ప్రధాన కోచ్ ట్రైవర్ బెలీస్ ను తప్పించనుంది. బెలీస్ స్థానంలో వసీం జాఫర్ ను నియమించనుంది. జాఫర్ గతంలో పంజాబ్ కింగ్స్ కు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించాడు. అయితే గత ఐపీఎల్ మెగా వేలానికి ముందు జాఫర్ ను తప్పించింది. ఇప్పుడు మళ్ళీ ప్రధాన కోచ్ గా తిరిగి జట్టులోకి ఆహ్వానించనుంది. కొత్త కోచ్ గా భారత్ కు చెందిన మాజీ ప్లేయర్ ని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్న పంజాబ్ సంజయ్ బాగర్ వైపు చూసిన చివరికి వసీం జాఫర్ వైపు మొగ్గు చూపింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ కేవలం 2 సార్లు మాత్రమే ప్లేఆఫ్స్ కి చేరింది. గత 10 సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటి ముఖం పడుతుంది. 2014లో రన్నర్అప్ గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి వసీం జాఫర్ ఎంట్రీతో పంజాబ్ తలరత మారుతుందేమో చూడాలి మరి.